జనసేన పార్టీ నిర్వహించిన పవన్ కళ్యాణ్కి ఒక్క అవకాశం ఇవ్వండి, ఇంటింటికి జనసేన కార్యక్రమంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలంలోని ఊలపల్లి గ్రామంలో జనసేన అనపర్తి నియోజకవర్గం ఇన్ఛార్జి మారెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 2 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రైతులకు ప్రజలకు చేసిన సేవలను జనసేన పార్టీ అధికారంలోకి వస్తే చేయబోయే కార్యక్రమాలను ప్రజలకు వివరించడం జరుగుతుందని, రాష్ట్ర భవిష్యత్తు కోసం భావితరాల భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ ముందుకొచ్చారని, ఇప్పుడు చూస్తున్నటువంటి స్పందన చూస్తుంటే రాబోయే ఎన్నికలలో జనసేన పార్టీ విజయకేతనం ఎగరవేయడం ఖాయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రావడ నాగు, వీరబాబు, అనపర్తి నియోజకవర్గం 4 మండలాల అధ్యక్షులు, వీర మహిళలు, జనసేన కార్యకర్తలు, అభిమానులు పలువురు పాల్గొన్నారు. గ్యాస్ సిలిండర్ జగన్ మోహన్ రెడ్డి 1,500 రూపాయలు చేయడం, సంవత్సరానికి 6 సిలిండర్లు ఫ్రీగా ఇస్తారమ్మ. రేషన్ బదులుగా 2,000 నుంచి 3,000 వరకు మీ అకౌంట్ లో పడతాయి. ఈ బియ్యం రూపాయి బియ్యం కొనుక్కుని 10 రూపాయలు మీకు పడుతుందండి. ఇంటింటికి జనసేన కార్యక్రమంలో భాగంగా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం ఊలపల్లిలో ఈరోజు ఇంటింటికి మీ వెళ్ళి పార్టీ రాబోయే కాలంలో చేయబోయే కార్యక్రమాలు, ఇప్పటి వరకు గత 2 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జరిగిన కార్యక్రమాలు అన్ని కూడా వివరించడం జరుగుతుంది. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన బిడ్డల యొక్క భవిష్యత్తు కోసం ఈవేళ పవన్ కళ్యాణ్ గారు ముందొచ్చారు. రాష్ట్రంలో ప్రజానీకమంతా కూడా జనసేన పట్ల చాలా ఆశావహంగా ఉన్నారు. ఇది ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఈవేళ రాష్ట్రంలో ఎదిగింది. రాబోయే కాలంలో జనసేన పార్టీ జయకేతనం ఎగరవేయడం ఖాయం. మాకు ఈ ప్రతిస్పందన చూసిన తర్వాత ఒకటే అనిపిస్తుంది, తప్పకుండా ఈ రాష్ట్రంలో జనసేన ప్రభుత్వం ఏర్పడింది. రాబోయే కాలంలో 23 కానివ్వండి, 24 కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావడం తథ్యం. జై జనసేన.